ఇప్పుడు మనం క్రెబ్స్ వలయం గురించి తెలుసుకుందాం. ఇందులోని అంశాలు ఉపోద్ఘాతము, క్రెబ్స్ వలయము లేక దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా అంటారు, దాని గురించి వివరణ, తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇంపార్టెన్స్, చిట్ట చివరిగా ప్రశ్నావళి, ఇందులో వచ్చే ప్రశ్నల గురించి తెలుసుకుందాం. మొదటగా సిట్రిక్ ఆమ్ల వలయం లేక క్రెబ్స్ వలయం అంటే ఏమిటి తెలుసుకుందాం. శ్వాసక్రియలో రెండు రకాలు ఉన్నాయి. మొదటిదాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు, దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. రెండవ రకానికి చెందిన శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అంటారు, దీనికి ఆక్సిజన్ అవసరం. సో ఆక్సిజన్ అవసరం లేకుండా జరిగే శ్వాసక్రియ అయిన అవాయు శ్వాసక్రియలో కేవలం గ్లైకోసిస్ మాత్రమే జరుగుతుంది. దాని తర్వాత కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. కానీ ఏ దేనికైతే ఆక్సిజన్ అవసరమో ఆ శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఇందులో ఆక్సిజన్ అనేది వినియోగించుకోబడుతుంది. దీంట్లో మొట్టమొదటగా గ్లైకాలసిస్ జరిగిన తర్వాత రెండవ దశలో క్రెబ్స్ వలయం లేక ఇప్పుడు చెప్పుకుంటున్న సిట్రిక్ ఆమ్ల వలయం లేక క్రెబ్స్ వలయం అనేది జరుగుతుంది. ఈ వాయు సహిత శ్వాసక్రియకి మైటోకాండ్రియా అనేది అవసరము. ఇక్కడ గ్లైకాలసిస్లో ఏర్పడిన చిట్ట చివరి అంత్య ఉత్పన్నమైన పైరువిక్ ఆమ్లం అనేది తరువాత వాయు సహిత శ్వాసక్రియలో పాల్గొనడానికి ఇది మైటోకాండ్రియాలోనికి రవాణా అవుతుంది. ఈ విధంగా మైటోకాండ్రియాలోకి రవాణా అయిన తర్వాత అది క్రెబ్స్ వలయం లేక సిట్రిక్ ఆమ్ల వలయంలో పాల్గొంటుంది. ఈ క్రెబ్స్ వలయం లేక సిట్రిక్ ఆమ్ల వలయం అనేది మైటోకాండ్రియా యొక్క మాత్రిక లేక మ్యాట్రిక్స్లో జరుగుతుంది. ఇక్కడ సిట్రిక్ ఆమ్ల వలయం లేక క్రెబ్స్ వలయాలని మొట్టమొదటగా వివరించిన శాస్త్రవేత్త సర్ హాన్స్ క్రెబ్స్. అందుకోసమని ఇతని పేరు మీద దీనికి క్రెబ్స్ వలయం అని పేరు పెట్టడం జరిగింది. ఇందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి లభించడం జరిగింది. ఈ దీనికి సిట్రిక్ ఆమ్ల వలయం అని పేరు ఎందుకు పెట్టారనేది కూడా తెలుసుకుందాం. క్రెబ్స్ వలయంలో ఏర్పడే మొట్టమొదటి ఉత్పన్నం ఏంటి అంటే సిట్రిక్ ఆమ్లం, కాబట్టి దీనికి సిట్రిక్ ఆమ్ల వలయం అని పేరు పెట్టారు. అదేవిధంగా సిట్రిక్ ఆమ్లంలో దాని యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ ఇది సిట్రిక్ ఆమ్లము, COOH అంటే ఒక కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయం ఇది. అదేవిధంగా ఇది ఒక COOH, ఇది ఒక మరొక కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయము, ఇది COOH, ఇది మరొక కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయం. ఈ విధంగా ఎన్ని కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయాలు ఉన్నాయంటే మూడు ఉన్నాయి. కాబట్టి ఈ సిట్రిక్ ఆమ్లానికి మరొక పేరు ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లము, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్. కాబట్టి ఈ సిట్రిక్ ఆమ్ల వలయాన్ని మరొక విధంగా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము, TCA అబ్రివేషన్ TCA వలయం అని కూడా అంటారు అన్నమాట. కాబట్టి మీకు పరీక్షల్లో ఈ విధంగా అడగవచ్చు, సిట్రిక్ ఆమ్ల వలయాన్ని తెలపండి అని అడగచ్చు, లేక క్రెబ్స్ వలయాన్ని తెలపండి అనవచ్చు, లేక ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం లేక TCA వలయాన్ని తెలపండి అని అడగచ్చు అనమాట. ఇప్పుడు మనం సిట్రిక్ ఆమ్ల వలయం గురించి సవివరంగా తెలుసుకుందాం. గ్లైకాలసిస్లో ఏర్పడిన అంత్య ఉత్పన్నమైన పైరువిక్ ఆమ్లం అనేది, అది గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే కణద్రవ్యంలో జరుగుతుంది. కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం అనేది ఇది తర్వాత మైటోకాండ్రియాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మైటోకాండ్రియాలకు ప్రవేశించిన తర్వాత ఇది కొన్ని సంక్లిష్టమైన రసాయన చర్యల్లో పాల్గొని ఎస్టైల్ కోఎంజైమ్గా మార్పు చెందడం జరుగుతుంది అన్నమాట. ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, కోఎంజైమ్ తీసుకోబడుతుంది. అదేవిధంగా ఆక్సీకరణ చర్యలో పైరువిక్ ఆమ్లం అనేది హైడ్రోజన్ను కోల్పోయి అది NAD+కి అందించడం జరుగుతుంది. NAD+ హైడ్రోజన్ తీసుకొని NADH మార్పు చెందడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఒక ఆక్సీకరణ చర్య, అదేవిధంగా ఇది ఒక డికార్బాక్సిలేషన్ చర్య. అందుకోసం దీన్ని ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ కూడా అంటారనమాట. ఈ ఇందులో పాల్గొనే ఎంజైమ్ పేరు పైరువిక్ డిహైడ్రోజినేజ్. ఇక్కడ మనం చూసినట్లయితే గ్లైకాలసిస్లో ఏర్పడే అంత్య ఉత్పన్నము పైరువిక్ ఆమ్లము, అదేవిధంగా ఈ క్రెబ్స్ వలయంలో పాల్గొనే మొట్టమొదటి పదార్థము ఎస్టైల్ కోఎంజైమ్ ఏ. కాబట్టి ఈ
గ్లైకాలసిస్ కి మరియు క్రెప్స్ వలయానికి మధ్యలో ఎస్టేల్ కోఎంజైమ్ ఏ ని ఒక కనెక్టింగ్ లింక్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఆక్సలోసక్సినిక్ ఆమ్లం అనేది ఎస్టేల్ కోఎంజైమ్ ని తీసుకోవడం జరుగుతుంది, సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇది మొట్టమొదటి రసాయన చర్యగా మనం పేర్కొంటాము. ఈ రసాయన చర్యలో పైరువిక్ ఆమ్లం నుంచి ఏర్పడిన ఎస్టేల్ కోఏ అనేది క్రెప్స్ వలయంలో పాల్గొంటుంది కాబట్టి దీన్ని గ్లైకాలసిస్ కి క్రెప్స్ వలయానికి ఎస్టేల్ కోఎంజైమ్ ని కనెక్టింగ్ లింక్ అని వారధి అనడం జరుగుతుంది అనమాట. ఈ రసాయన చర్యలో చూసినట్లయితే ఆక్సలోసక్సినిక్ ఆమ్లం అనేది మొదటి రసాయన చర్యలో ఎస్టేల్ కోఎంజైమ్ ని స్వీకరించి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యలో కోఎంజైమ్ ఏ అనేది విడుదలవుతుంది. ఇందులో పాల్గొనే ఎంజైమ్ సిట్రిక్ సింథటేజ్ అనమాట. సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి దీన్ని సిట్రిక్ సింథటేజ్ అంటారు అనమాట. ఈ విధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా క్రెప్స్ వలయంలో ఏర్పడే మొట్టమొదటి ఉత్పన్నము ఏంటి అంటే సిట్రిక్ ఆమ్లం అనమాట. మొదటి రసాయన చర్యలు ఏర్పడే ఉత్పన్నము సిట్రిక్ ఆమ్లం. అందుకోసమే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దీనికి సిట్రిక్ ఆమ్ల వలయం, అదేవిధంగా ట్రైకార్బాక్సిలిక్ వలయం అని కూడా పేరు పెట్టడం జరిగింది అనమాట. సో ఈ చర్యని ఏమంటారంటే సంగ్రహణ చర్య. ఈ మొట్టమొదటి చర్యని ఏమంటారు, సంగ్రహణ చర్య అంటారనమాట. కాబట్టి క్రెప్స్ వలయంలో ఉండే మొట్టమొదటి చర్య ఏంటంటే సిట్రిక్ ఆమ్లం ఏర్పడే చర్య, దీన్ని సంగ్రహణ చర్య అంటారు. ఈ విధంగా ఏర్పడిన సిట్రిక్ ఆమ్లం అనేది తర్వాత చర్యలో నీటిని కోల్పోతుంది, నీటి అణువును కోల్పోయి H2O కోల్పోతుంది. ఇందులో పాల్గొనే ఎంజైమ్ అకోనిటేజ్. ఏర్పడే ఉత్పన్నము సిస్ అకోనిటిక్ ఆమ్లం. నీటిని కోల్పోవడం వల్ల ఈ రసాయన చర్యని నిర్జలీకరణ చర్య అని కూడా అంటారట, డిహైడ్రాలసిస్ అని కూడా అంటారు అనమాట. ఈ తర్వాత ఇదే సిస్ అకోనిటిక్ ఆమ్లం అనేది తర్వాత చర్యలో నీటిని తిరిగి పొంది అది ఐసోసిట్రిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ఇందులో కూడా అదే ఎంజైమ్ పాల్గొంటుంది, అకోనిటేజ్. ఇక్కడ నీటిని పొందుతుంది కాబట్టి దీన్ని జల సంగ్రహణ చర్య లేకపోతే సజలీకరణ చర్య అని కూడా అంటారనమాట. సజలీకరణ అంటే హైడ్రాలసిస్, ఇది నిర్జలీకరణ చర్య, ఇది సజలీకరణ చర్య. సో ఇందులో ఐసోసిట్రిక్ ఆమ్లం ఏర్పడింది కాబట్టి ఇది తర్వాత మరొక రసాయన చర్యలో పాల్గొంటుంది. ఇది హైడ్రోజన్లని కోల్పోతుంది. ఈ కోల్పోయిన హైడ్రోజన్లని NAD+ స్వీకరించడం జరుగుతుంది, ఇది NADH మార్పు చెందుతుంది. కాబట్టి దీన్ని ఆక్సీకరణ చర్య అంటారు, హైడ్రోజన్లు కోల్పోయే చర్య. ఇందులో పాల్గొనే ఎంజైమ్ పేరు ఐసోసిట్రిక్ డిహైడ్రోజనేజ్. ఎందుకంటే ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది హైడ్రోజన్లను కోల్పోయే చర్యలో పాల్గొంటే ఎంజైమ్ కాబట్టి దీన్ని ఐసోసిట్రిక్ డిహైడ్రోజనేజ్ అని అంటారనమాట. ఇది ఈ క్రెప్స్ వలయంలో జరిగే మొట్టమొదటి ఆక్సీకరణ చర్య కాబట్టి మొదటి ఆక్సీకరణ చర్యగా దీన్ని మనం పేర్కొనవచ్చు అనమాట. ఇప్పుడు ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నం ఏందో చూద్దాం. అది ఆక్సలోసక్సినిక్ ఆమ్లము. ఈ ఆక్సలోసక్సినిక్ ఆమ్లం అనేది తర్వాత చర్యలో కార్బన్ డైఆక్సైడ్ ని కోల్పోతుంది. దీన్ని ఏమంటారంటే డీకార్బాక్సిలేషన్ చర్య అంటారనమాట. ఇందులో పాల్గొనే ఎంజైమ్ పేరు ఆక్సలోసక్సినిక్ డీకార్బాక్సిలేజ్. ఆక్సలోసక్సినిక్ ఆమ్లం అనేది కార్బన్ డైఆక్సైడ్ ని కోల్పోతుంది కాబట్టి ఆక్సలోసక్సినిక్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ అంటారు దీన్ని. ఇందులో ఏర్పడే ఉత్పన్నము ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము. ఇది తర్వాత రసాయన చర్యలో సంక్లిష్టమైన రసాయన చర్యలో పాల్గొంటుంది. ఇందులో ఆక్సీకరణ చర్య జరుగుతుంది. ఇందులో హైడ్రోజన్లు అనేవి తీసుకో విడుదలయ్యి ఇది NAD+ అనేది విడుదలైన హైడ్రోజన్ తీసుకొని NADH మార్పు చెందుతుంది. అంటే ఇది ఒక ఆక్సీకరణ చర్య. ఇది దీన్ని మనం రెండవ ఆక్సీకరణ చర్యగా పేర్కొంటాం అన్నమాట. ఇక్కడ మొదటి ఆక్సీకరణ చర్య జరిగింది, ఇది రెండవ ఆక్సీకరణ చర్య. అదేవిధంగా ఈ కోఎంజైమ్ ఏని స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతూ జరుగుతుంది అనమాట. అంటే ఇది డీకార్బాక్సిలేషన్ చర్య కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ అని కూడా మనం పేర్కొనవచ్చు. ఇందులో హైడ్రోజన్లు విడుదలయ్యే చర్యలో పాల్గొనే ఎంజైమ్ కాబట్టి దీన్ని ఆల్ఫా కీటో గ్లూటారిక్ డిహైడ్రోజనేజ్ అని ఎంజైమ్కి పేరు పెట్టడం జరిగింది అనమాట. ఈ విధంగా ఏర్పడిన ఉత్పన్నం అనేది చూసినట్లయితే సక్సినైల్ కోఏ, సక్సినైల్ కో ఎంజైమ్ అని కూడా అంటారు దీన్ని. ఈ సక్సినైల్ కోఏ అనేది తర్వాత నీటి అణువును తీసుకొని అదేవిధంగా కోఎంజైమ్ ఏని కోఏని విడుదల చేస్తుంది. అదేవిధంగా ఇందులో ఒక ఫాస్ఫేట్ అనేది విడుదలవడం జరుగుతుంది అనమాట. ఈ విడుదలైన ఫాస్ఫేట్ ని ADP తీసుకొని ATPగా సంశ్లేషణ జరుగుతుంది అనమాట. ఈ ఎంజైమ్ ని సక్సినిక్ థయోకైనేజ్ అంటారు. ఇందులో పాల్గొనే ఎంజైమ్ సక్సినిక్ థయోకైనేజ్. కైనేజ్ అంటే ఏంటి, ఫాస్ఫేట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సక్సినైల్ కోఏ నుంచి
ఫాస్ఫేట్ ని ఏడిపికి అందజేసే ఎంజైమ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దీన్ని సక్సినిక్ థయోకైనేజ్ అని అంటారన్నమాట. ఇందులో ఒక కొయ్యే విడుదలవుతుంది, సక్సినిక్ ఆమ్లం అనేది ఇక్కడ ఏర్పడుతుంది అన్నమాట. ఈ చర్యలో ఇది విదలన చర్య అంటారు, ఎందుకంటే సక్సినైల్ కోయే అనేది సక్సినిక్ ఆమ్లము మరియు కోయేగా ఇది సగానికి విడిపోతుంది కాబట్టి దీన్ని విదలన చర్య అంటారు. ఈ విధంగా ఏర్పడిన సక్సినిక్ ఆమ్లం అనేది తర్వాత ఒక రసాయన చర్యలో, ఏ రసాయన చర్య అంటే ఆక్సీకరణ చర్యలో పాల్గొంటుంది. సాధారణంగా ఆక్సీకరణ చర్యలో హైడ్రోజన్లు విడుదలవడం జరుగుతుంది, విడుదలైన హైడ్రోజన్ ని ఎన్ఏడి ప్లస్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఇక్కడ చూసాము, ఇక్కడ ఎన్ఏడి ప్లస్ అనేది ఎన్ఏడిహెచ్ గా మార్పు చెందింది, ఇది మొదట ఆక్సీకరణ చర్య. ఇక్కడ రెండవ దాంట్లో కూడా చూసినట్లయితే ఇక్కడ విడుదలైన హైడ్రోజన్ రెండవ ఆక్సీకరణ చర్యలో ఎన్ఏడి ప్లస్ తీసుకొని ఎన్ఏడిహెచ్ గా మారింది. ఇక్కడ మూడవ ఆక్సీకరణ చర్యలో మాత్రం ఎన్ఏడి ప్లస్ బదులుగా ఎఫ్ఏడి పాల్గొంటుంది అనమాట, ఫ్లావిన్ అడెనిన్ డైన్యూక్లియేటెడ్. ఇది హైడ్రోజన్ స్వీకరించి సక్సినిక్ ఆమ్లం నుంచి ఎఫ్ఏడిహెచ్ టూగా ఆక్సీకరణము చెందుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆక్సీకరణ ఎఫ్ఏడిహెచ్ టూగా మార్పు చెందుతుంది, ఇది ఒక ఆక్సీకరణ చర్య. ఈ విధంగా సక్సినిక్ ఆమ్లం అనేది ఆక్సీకరణం చెంది ఫ్యూమరిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ఎఫ్ఏడి అనేది సక్సినిక్ ఆమ్లం నుంచి హైడ్రోజన్ తీసుకొని ఎఫ్ఏడిహెచ్ టూగా క్షయకరణం చెందడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ సక్సినిక్ ఆమ్లము ఫ్యూమరిక్ ఆమ్లంగా ఆక్సీకరణ చెందుతుంది, ఇది మూడవ ఆక్సీకరణ చర్య. ఇందులో పాల్గొనే ఎంజైమ్కి సక్సినిక్ డిహైడ్రోజన్ అనే పేరు పెట్టడం జరిగింది అన్నమాట, సక్సినిక్ డిహైడ్రోజనేజ్. తర్వాత ఈ విధంగా ఏర్పడిన ఫ్యూమరిక్ ఆమ్లం అనేది ఒక నీటిని అణువును తీసుకుంటుంది, అంటే ఇది సజలీకరణ చర్య లేకపోతే జల సంగ్రహణ చర్య అని కూడా అంటారన్నమాట. ఈ ఫ్యూమరేజ్ ఎంజైమ్ సమక్షంలో నీటి అణువుని స్వీకరించి ఫ్యూమరిక్ ఆమ్లం అనేది మాలిక్ ఆమ్లంగా సంశ్లేషణ చెందుతుంది. ఈ మాలిక్ ఆమ్లం అనేది తర్వాత మరొక ఆక్సీకరణ చర్యలో పాల్గొంటుంది, దీని నాలుగో ఆక్సీకరణ చర్య అంటారన్నమాట. ఇక్కడ మాలిక్ ఆమ్లం హైడ్రోజన్లని విడుదల చేస్తుంది, ఆ విడుదలైన హైడ్రోజన్ ఎన్ఏడి ప్లస్ తీసుకొని ఎన్ఏడిహెచ్ గా మార్పు చెందుతుంది. కాబట్టి ఈ ఆక్సీకరణ చర్యలో పాల్గొనే ఎంజైమ్ పేరు మాలిక్ డిహైడ్రోజన్. ఇక్కడ అదర్శ పదార్థం మాలిక్ ఆమ్లము, ఇది హైడ్రోజన్లను కోల్పోయి ఎన్ఏడి ప్లస్ కి అందజేస్తుంది, కాబట్టి ఈ ఎంజైమ్ పేరు మాలిక్ డిహైడ్రోజనేజ్. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నము ఆక్సలో సక్సినిక్ ఆమ్లము. ఈ ఆక్సలో సక్సినిక్ ఆమ్లం అనేది తర్వాత మళ్ళీ తిరిగి క్రెబ్స్ వలయంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటుంది, ఎస్టైల్ కోయేని స్వీకరించి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరిచి మరలా మరొక సైకిల్ అనేది జరగడానికి సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఇది క్లుప్తంగా మొత్తం సిట్రిక్ ఆమ్ల వలయం గురించి. ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ ఆక్సీకరణ చర్యలు ఎన్ని జరిగాయి, ఇది ఈ క్రెబ్స్ వలయం మొత్తంలో ఎన్ని ఆక్సీకరణ చర్యలు జరిగాయి అంటే, ఒకటి ఇది మొదటి ఆక్సీకరణ చర్య, తర్వాత ఇది రెండవ ఆక్సీకరణ చర్య, ఇది మూడవ ఆక్సీకరణ చర్య, ఇది నాలుగవ ఆక్సీకరణ చర్య. మొత్తము నాలుగు ఆక్సీకరణ చర్యలు జరిగాయి. ఇందులో నాలుగు ఎన్ఏడిహెచ్లు, ఇందులో మూడు, ఒకటి రెండు మూడు, మూడు ఎన్ఏడిహెచ్లు సంశ్లేషణ జరిగింది. అదేవిధంగా ఒక ఎఫ్ఏడిహెచ్ టూ యొక్క సంశ్లేషణ జరిగింది. ఇంకోటి ఇక్కడ ఒక అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటారు దీన్ని, ఒక అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా ఏడిపి నుంచి ఒక ఏటీపీ సంశ్లేషణ జరిగింది అన్నమాట. సో ఈ విధంగా ఒక క్రెబ్స్ వలయం జరిగినప్పుడు ఒక పైరువిక్ ఆమ్లం ద్వారా ఎస్టైల్ కోయే ఎంజైమ్ ఏర్పడి దాని నుంచి ఒక క్రెబ్స్ వలయం జరిగినప్పుడు అందులో మూడు ఎన్ఏడిహెచ్లు ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది, ఒక ఎఫ్ఏడిహెచ్ యొక్క సంశ్లేషణ కూడా జరగడం మనం గమనిస్తాము. ఈ ఏటీపీ సంశ్లేషణ ఇక్కడ అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ కూడా అంటారు, ఎందుకంటే సాధారణంగా ఎలక్ట్రాన్ రవాణా ద్వారా తర్వాతి దశలో ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్లో సాధారణంగా ఏటీపీ ఏర్పడుతుంది, కానీ ఇక్కడ అధస్థ స్థాయిలోనే ఏటీపీ సంశ్లేషణ జరిగింది కాబట్టి డైరెక్ట్గా దీన్ని అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అని అంటాం అన్నమాట. సో ఇది మనం క్లుప్తంగా తెలుసుకోవాలి గురించి. దీని యొక్క ప్రాముఖ్యతను చూసినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక క్రెబ్స్ వలయం జరిగినప్పుడు నాలుగు ఆక్సీకరణ చర్యలు జరిగి అందులో మూడు ఎన్ఏటిహెచ్లు మరియు ఒక ఎఫ్ఏటిహెచ్ టూ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అదేవిధంగా ఒక ఏటీపీ కూడా సంశ్లేషణ జరుగుతుంది. ఈ విధంగా ఇందులో ఏర్పడే ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది అమైనో ఆమ్లాల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది ఏర్పడడం చూస్తున్నాం క్రెబ్స్ వలయంలో. ఇది ఈ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం అనేది
గ్లూటామేట్ అనే ఒక అమైనామ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది అనమాట. ఈ విధంగా ఈ దీనికి ఒక మరొక ప్రాముఖ్యత కూడా ఉందన్నమాట క్రిప్స్ వలయానికి. సో దీనిలో అడిగే ప్రశ్నలు మనం గమనిద్దాము. సిట్రిక్ ఆమ్ల వలయాన్ని వివరించండి అని 15 మార్కుల ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక గ్లూకోజ్ శ్వాసక్రియలో పాల్గొంటే ఎన్ని సిట్రిక్ ఆమ్ల వలయాలు జరుగుతాయనే ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మనకు తెలుసు ఒక గ్లూకోజ్ శ్వాసక్రియలో పాల్గొంది అనుకోండి దాని నుంచి ఎన్ని పైరువిక ఆమ్లాలు విడుదలవుతాయి అంటే చిట్ట చివరిగా 2 పైరువిక ఆమ్లాలు ఒక గ్లూకోజ్ ఆమ్ల ఒక గ్లూకోజ్ పాల్గొన్నప్పుడు దాని నుంచి 2 అంత్యోత్పన్నాలుగా 2 పైరువిక ఆమ్లాలు ఏర్పడతాయి. ఒక్కొక్క పైరువిక ఆమ్లం అనేది తర్వాత క్రిప్స్ వలయంలో పాల్గొంటుంది కాబట్టి మొత్తం 2 క్రిప్స్ వలయాలు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఒక గ్లూకోజ్ శ్వాసక్రియలో పాల్గొంటే ఎన్ని సిట్రిక్ ఆమ్ల వలయాలు లేక ఎన్ని క్రిప్స్ వలయాలు జరుగుతాయనంటే 2 జరుగుతాయి. అది ఆన్సర్ అన్నమాట. తర్వాత మరొక ప్రశ్న, ఒక గ్లూకోజ్ శ్వాసక్రియలో పాల్గొంటే సిట్రిక్ ఆమ్ల వలయాల ద్వారా ఎన్ని ఏటీపీలు సంశ్లేషణ జరుగుతాయి అని కూడా అడగచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్నట్లుగా ఒక గ్లూకోజ్ శ్వాసక్రియలో పాల్గొంటే దాని నుంచి 2 పైరువిక ఆమ్లాలు విడుదలైతే అంత్యోత్పన్నాలుగా చెప్పుకున్నాం. కాబట్టి 2 క్రిప్స్ వలయాలు జరుగుతాయి. ఒక్కొక్క క్రిప్స్ వలయం ద్వారా ఎన్ని ఏటీపీలు ఉత్పత్తి అవుతాయంటే ఇంత ముందు చెప్పుకున్నట్లుగా 1 ఏటీపీ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి 2 క్రిప్స్ వలయాల ద్వారా 2 ఏటీపీల సంశ్లేషణ అనేది జరుగుతుంది. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 2. అదేవిధంగా ఒక గ్లూకోజ్ శ్వాసక్రియలో పాల్గొంటే సిట్రిక్ ఆమ్ల వలయాల ద్వారా ఎన్ని NADH లేకపోతే దీనికే మరొక పేరు NADH ప్లస్ H+ సంశ్లేషణ జరుగుతుంది అని అడుగుతారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక గ్లూకోజ్ శ్వాసక్రియలో పాల్గొంటే అది మొట్టమొదటి జరిగేది గ్లైకాలసిస్, కాబట్టి ఆ గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ నుంచి అంత్యోత్పన్నాలుగా 2 పైరువికాములాలు విడుదలవుతాయి. ఒక్కొక్క పైరువికాములం ద్వారా ఒక సిట్రిక్ ఆమ్ల వలయం లేక క్రిప్స్ వలయం జరుగుతుంది. ఒక్కొక్క క్రిప్స్ వలయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎన్ని NADHలు విడుదలవుతున్నాయంటే 3 NADHలు. కాబట్టి ఇక్కడ ఏర్పడే మొత్తం NADHల సంఖ్య ఎంత అంటే 6 NADHల సంశ్లేషణ అనేది జరగడాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక NADH, ఇక్కడ ఒక NADH, ఇక్కడ ఒక NADH యొక్క సంశ్లేషణ జరగడం మనం గమనిస్తాం అన్నమాట. అయితే మనం ఇక్కడ ఈ ఇక్కడ ఏర్పడే పైరువిక ఆమ్లం నుంచి ఎస్టేల్ కోయే ద్వారా ఏర్పడే NADH కూడా మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే మొత్తం 4 NADHలు ఏర్పడతాయని చెప్పుకుంటాము. అదేవిధంగా 2 క్రిప్స్ వలయాల ద్వారా 8 NADHలు ఏర్పడతాయని చెప్పుకుంటాం అన్నమాట. సో ఇది దీనికి ప్రశ్న సమాధానం.